ఏమో మరి ఐదో వచనం, మరి ఐదు మాకు క్షమించండి, ఐదవ పన్నెండవ అధ్యాయం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఇట్లు మనందరం ఎలాగో కూర్చొని ఉండగా, ఏయ్ బాయ్ అని పట్టుకోమ్మా. ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా, ఒక్క మనుషుని ద్వారానా అందరి ద్వారానా? ఒక్క మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను ఆలాగునని మనుషులందరూ పాపం చేసినందువలన అందరికా, అందులో పోపులని పాస్టర్లని బిషపులని హెడ్సపులని ఏమి లేదు, అది అందరికీ సమానమే. ఈ సుఖ దుఃఖాలు కూడా మనం తెలుసుకోకుండా ఉండడానికి దేవుడే అవి పెట్టాడు. చూసారా, వాటిని పెట్టింది ఎవరు? దేవుడే. మరణము మన చేతులారా మనం తెచ్చుకుంటామని దేవుడు చెప్పాడు, ఆదామా నువ్వు ఆ వృక్ష ఫలము తిన్న దినమున నిశ్చయముగా, అదే మరణ శాస్త్రం. మనకేదో తెలియనట్టు సగం చెయ్యి అయినా ఓ మా చర్చలో చాలాసేపు రభస్ చేశాడు. ఏదో సాక్షుల బూట్ల సాక్షులు సగం చెయ్యి పడుకునే, ఎక్కడ చేశాడు శాసనం? ఏదైనా తోటలో చేశాడు. ఇవాళ శాసనాలు పాటించట్లా చాలా మంది బతకాలని ఆసనాలు చేస్తున్నారు, ముందుకు పండుకోవడం, వెనక్కిని ఎదగడం. నేను ఎప్పుడన్నా ఐదింటికి లేచి టీవీ పెట్టానంటే ఆ సగం గుడ్లోడు చేస్తా ఉంటారు, ఆడవాళ్ళు తొల్లుతా ఉండేటండి పట్టా మీద. నేనంటాను ఆసనం కంటే శాసనం గొప్ప తగ్గింది, నమ్మదగినది. అది తేనె కంటే జుంటు తిన దారుల కంటే మధురమైనది. ఎంత చేసినా నువ్వు ఎలుకలు పడుకున్నా ఎడిదిరిగినా అడిదిరిగినా గాని ప్రాణము నీలో ఉందని మాత్రము మనం మర్చిపోకూడదు. ప్రాణం ఎవరిది? దేవుడు పెట్టిన దీపము. దాన్ని వెలిగించేది ఎవరు? దేవుడే. దాన్ని ఆర్పేసేది ఎవరు? మోషే తన ప్రార్థనలు అంటాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవి, భూమిని లోకమును పుట్టింపును మనపు, యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు, నల్లారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించిన నిన్నటి వల్ల ఉన్నవి, రాత్రి ఉన్నవి, ఒక చామలు ఉన్నవి, వరద చేతనైనట్టు వారిని పాల్గొట్టి వేయగా వారు నేర్చు పొత్తున వారు పచ్చ గడిలాగా మొలుస్తా ఉంటారు. పొద్దున మొలిసి చిగురు అనిసేపు ఉండదండి, సాయంకాలం కోయబడి చూడండి. మున్సిపాలిటీ వాళ్ళు డివైడర్ పక్కన గడ్డి వేస్తారు, దాని పక్కన చెట్లు వేసి దాని పక్కన గడ్డి వేస్తారు. రోజు పొద్దున్న ఏం తింటాయి వాళ్ళు? తింటారు వ్యాధులు. మేకలు పెద్ద గడ్డి ఆకులు తింటాయి, మేకలు గడ్డి. మేక సరిగ్గా కొమ్మలకు ఎవరన్నా బాగా పెంచుకున్న చెట్లకి ఎగబడి తింటా ఉంటాయి. ఆవులు చిగురే తింటది, దాని నోటికి అందినంతగా మనిషిన ప్రతి చిగురు అది తింటా ఉంటది. ఏమైందప్పటికీ ఉదయాన్నే మొలిసింది, ఆవు వచ్చింది ఏం చేసింది? తినేసింది. కానీ మలవకుండా ఉంటుందా? మళ్ళా ఆవు నోట్లోనే ఎరువు ఉంటుంది, దాని లాలాజలము తగిలి మొలవని మొక్క కూడా మొలుస్తుంది. దేవుని స్తోత్రం. అరచు పిల్ల కాకులకును ఆహారము నీచును, దేవునికి స్తోత్రముగా నమో చేయుటయే మంచిది. మన మందర స్థుతి నా బలమాని ఆయన పాడేవాడు. ఈ పాటలు ఎవరు పాడట్లా, ఈ పాట పాడాలంటే కేజీనారో అర కేజీ తినాలి అన్నం. ఇప్పుడు ఇడ్లీలు తిని ఇప్పుడు ఇల్లు చేసి తెల్లట్లు తిని
ఏం పాడతాం, ఇట్ని తలసిన అది అల్లు పాటగాళ్ళి అందరు తీసుకొచ్చి కలుపుతూ ఉన్నారు. ప్రియ దేవుని పెట్టారా, మీరు గమనించండి, మరణము అందరికి వస్తుంది. మరణం రుచుకున్న బతికే నరుడు, కానీ యెహోవా భక్తుల మరణము అనే వాగ్దానం తీసుకుని వాగ్దాన దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం తీసుకున్నాడు? వాగ్దానం తీసుకున్నాడు. ఆయన బలదాకా వచ్చాడు, వాగ్దానం తీసుకున్నాడు, ప్రభు బలను కూడా తీసుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ అక్కడ పాలిభాగస్సులుగా దేవుడు చేశాడు, అక్కడ తీసుకున్నాడు. ఆయన అంటాడు, నేను వచ్చే వరకు తీసుకోండి, నేను వచ్చిన తర్వాత అందరం కలిసి తీసుకుందాం అంటాడు. కావున ప్రియమైన దేవుని పెట్టారా, అందరము చనిపోతాం, ఎవరు ఎడా ఏడబడి ఉయ్యాలేసుకుని ఊకేదేమీ లేదు, అందరం రెప్పపాటున చనిపోతాం. మరణము అందరికి ఎవరి వలన వచ్చింది? ఆదాం వలన. కానీ జీవం ఎవరి వలన వచ్చింది? ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవాహారాన్ని, నేనే. మీరు తిన్న ఆహారం చనిపోయింది, నన్ను తినండి మీరు బ్రతుకుతారు అని ఆయన అంటాడు. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడు అయిన నీవును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుని ఎరగకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగములు అగ్ని గంధర్వులతో మండేటువంటి ఆ గుండెలో మనం కాలిపోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధను తప్పించడానికి యేసయ్య బాధను అందాడు. ఆ మరణాన్ని తప్పించడానికి యేసయ్య మరణము ఆయన జయించాడు. కొరింథీ పత్రిక 15:53-54 వచనాల్లో అంటాడు, జీవ కిరీటం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆ ముళ్ళన్నీ పూలు అయిపోయినాయి. యేసయ్య తలకు తగలగానే ముళ్ళన్నీ అబ్బాబాబా దొచ్చుకొని తీరి తీరి తిన్నా అన్నాడా? అందులో ఆయన ముళ్ళును లెక్క చేయలేదు, బల్లాన్ని లెక్క చేయలేదు, బాకును లెక్క చేయలేదు, మేపును ఆయన లెక్క చేయలా. ఏమైనా తన ప్రాణాన్ని మన కోసము అప్పచెప్పుకున్నాడు. కావున ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మన్నయ్య చాలా కష్టపడి పిల్లలను పెంచాడు. నేను ఎప్పుడైనా ఇటు ఆ పిలిస్తే గారి ఇంటికి వెళ్తే కన్నా చాలా పెద్ద వయసు తక్కువ పడవ ఉంటాడు కాబట్టి వాడిని రెండు ఆ కాళ్ళు ఇటువైపు పెట్టేసి ఆ పొట్ట మీద, మన్నయ్య పొట్ట మీద అని కూర్చోబెట్టుకున్నాను. నేను ఎంత పిల్లలు చూశాను. ఒకసారి పాస్టర్ గారు ఈజీ చైర్లో పడుకుంది చంటి చిన్నప్పటి నుంచి లావుగానే ఉంటాడు, పరిగెత్తుకుని వెళ్ళాలి అమ్మ ఊళ్ళో పడ్డాడు. అయిపోయిందిరా పాస్టర్ అమ్మ అనుకున్నాను నేను. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, కాసేపు అలా పడుకోబెట్టుకుందిరే ఇంకలెగరు అంది. కానీ మన్నయ్య మాత్రం వాడంతటా వాళ్ళు లేచే వరకు అది ప్రేమ. మామూలుగా అది శాశ్వతమైన ప్రేమ. ప్రేమ అమర్యాదగా ఉండదు. దంభంగా కాసేపు కూర్చోబెట్టుకొని ఎవరి కోసం ఎవరో చూస్తాను అని కాదు ప్రేమైన దేవుని బిడ్డ. అంత ప్రేమగా తన కుమారులను పెంచి మరి ఆయన అదృష్టం ఏంటంటే ముగ్గురు కుమారుల పెళ్లి చూశాడు ఆయన. అదేనా ముగ్గురి ఆఖరు వాడు ఆడి పెళ్లి కూడా ఇక్కడ చూసి ఆ పెళ్లి మీద అలాగలాగు మరి ఫోటో దిగి హంసతోలిక లాంటి ఫోటో దిగి అక్కడ మరి కొడుకులతో అందరితో దిగాడు. తన తనువును ఆయన చాలించాడు. ఇట్లాగే ఒక రోజున ఆయన ఎవరంటే కొడాలి డేవిడ్ రాజు గారు కూడా ఆయన కొడుకు పెళ్లి చూసిన తర్వాత చచ్చిపోయాడు. కొడుకు పెళ్లి కోసం ఎంతో ఆయన ఆశపడ్డాడు. కానీ చూసిన తర్వాతే
ఆయన ఆయన పెళ్లి చేసుకున్న వారానికి ఆయన చనిపోయాడు. ప్రేమేనా దేవుని బిడ్డలారా, నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి, మరణము అందరికీ వస్తుంది. మరణము ఎవరు తప్పించుకునేవారు లేరు. 139వ కీర్తన 5-6 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. 139వ కీర్తన, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నా, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగౌరవించడం, అది నాకు అందదు. నీ ఆత్మ యొక్క నుండి ఎక్కడి వాసం ఎక్కడికి మారాను. చూడండి, రాజీవ్ గాంధీని చంపిన అమ్మాయి ఆమె చచ్చిపోయింది, కానీ రాజీవ్ గాంధీ గురించి ఇండియన్ టుడే రాశారు, ఆయన దేహం అంతా జల్లలా అయిపోయిందంట. బాంబు బ్లాస్ట్ కి ఆయన శరీరం మొత్తము తోట్లు తోట్లుగా అంత బెచ్చాలు పడిపోయింది, జల్లెడైపోయింది. ఆయన అన్నాడు, ఇంకా 10 నిమిషాల్లో 24 గంటలో నేను ఢిల్లీకి వెళ్ళిపోతాను చెన్నై నుంచి అనుకున్నాడు. హనుమంతరావు కూర్చొని, అయ్యా గుండె ఒకటి పోయింది, నేను వేస్తానంటే, ఓ గుండె ఏంటయ్యా, సట్టే మార్చేసుకుంటాను ఢిల్లీ వెళ్ళిపోతున్నాడంట. కానీ వెళ్ళాడా ఢిల్లీ, మరణం ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలీదండి, మరణం ఎప్పుడు వస్తుందో. ఒకనొక పట్టణంలోకి వెళ్ళి ఒక సంవత్సరకాలం అక్కడ ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకున్నాము రండి అని అనుకోవచ్చు ఉన్నవారు. రేపేమో సంభవించను మీకు, మీ జీవము ఇక్కడ. అమ్మాయి రామకృష్ణ భార్య 1వ తారీఖు పూర్తిగా చూడలేకపోయింది. ఆ కుటుంబానికి నేను చెప్పకూడదు, కానీ మా అన్నయ్య ఫ్యామిలీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారో చూడలేదు, కానీ చేసే ఉంటా. టీలన్నీ అందిస్తూ ఉన్నారు, అక్కడ దుఃఖము స్వరాలు వినపడతా ఉన్నాయి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే ఈ 2019 ఇంకా కొద్ది రోజులు వెళ్ళిపోతానంగా విశ్వనాథ్ పల్లి ఆ చిన్నబాబు, ఆయన పేరే ఆశీర్వాదం, అతని చనిపోయాడు. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం అనిపించింది, అమ్మా మీరంతా రండి, అమ్మా రేపు ఆదరణ కొట్టం రోజే అన్ని ముగించేస్తున్నాం రండి. పోయినానికి రాత్రి 11 గంటల దాకా తిరిగి చెప్పిన రాజకుమారి కూడా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. వాళ్ళకంటే కూడా ఆరోగ్యకరంగా శ్రవణ సమాజం ప్రార్థనకు వెళ్ళి అందరికి మా ప్రార్థనలో పాల్గొని ఇంటికి వచ్చి రేపు పొద్దున నా బిడ్డను అత్తగారి ఇంటికి పంపిస్తానన్నా. అవునమ్మా, ఇక్కడికి రాగానే దీక్షిత్ గారి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాను నేను. మట్ట ఈశ్వరం గారికి అక్కడ ఒక ముస్లిం సోదరి ఆ టీచర్ గారికి పరిచయం చేస్తా ఉంది. ఏంటండి మీకీ మనసులు ఇట్లా చచ్చిపోతున్నారు అని అంది. అరే మాకీ మనసులు అప్పుడే, మళ్ళీ ఎప్పుడు చచ్చిపోయారమ్మా. అరే మీకే మనిషి అంటండి. ఎక్కడండి? సల్గాల ఐజీ గారి ఇంటికి ఎదురుకుండా ఒక మనిషి పోయిందండి అన్న. ఒరే ఎవరప్ప, ఎవరెవరని నేను ఏమడదు, అంటే మాకే మనిషి ఎక్కడా పోయిందని ఇటు వస్తే కమలమ్మ. కమలమ్మ అమ్మాయి పేరు నాకు ఆ రోజే కమలమ్మ అని తెలుసు. నేనేమనుకున్నా అంటే కమలం పోయిందని, కంటే వాళ్ళ అమ్మ లేదు సన్నగా అమ్మ. నేను స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి అట్నే ఉంది, చెక్కు చెదరని మైన బొమ్మలా ఉందామ అట్నే ఉంది. నా పోతే పా నా పోతే పోయింది అనుకుంది, ఆడకపోతే ఆమె ఏడుతుంది. లోపల బాక్స్లో చూస్తే కమలమ్మ ఉంది, ఏడుస్తా వాళ్ళ అమ్మ ఉంది. ఎవరైనా అనుకుంటారండి ఆ అమ్మ ఇన్ని బిడ్డను స్నానం చేయించి 2 రోజులు పంపాలని అనుకుంది. కానీ ఆ తల్లి మరణ వార్త విన్నా ఆ ఇంటి వాళ్ళు ఏం చేసి, అమ్మా నువ్వు ఉండకూడదమ్మా, నువ్వు కయ్యపుదా ఏంటి ఈపుదానం అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. ప్రేమైన దేవుని పెట్టారా, ఎన్ని రకాలైన పద్ధతులు మనసులో ఎన్ని ఎన్ని పెట్టారో చెప్పడానికి వెళ్ళలేదు. 2వ రోజు ఆదరించడానికి వెళ్తే ఆ ఇంట్లో ఎవరు లేదు, ఎందుకంటే దుఃఖంలో తల్లి ఎక్కడో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డారా, మరణం ఎప్పుడొచ్చును
ఎవరికి తెలియదు. అందుకనే మరణము గెలిచిన యేసయ్యను మనము నమ్ముకోవాలి. మన్నయ్య ఈ ఇంట్లో ఉన్నాం వదిన మందని అన్న, ఎంత చేస్తున్నావు అన్న, కష్టపడ్డావు, కొడుకులు మీరందరూ చర్చికి రావాలన్నా అని అంటే, మా వదిన మన వస్తాలయ్యా వస్తాంలే వస్తాం. ఎప్పుడైతే చర్చిలో అడుగు పెట్టారో ఏమి తక్కువ చేయలే దేవుడు. దేవుని స్తోత్రం చేద్దాం. చెయ్యి పైన ఉంచాడు కానీ చెయ్యి కింద ఆయన ఉంచాల. నమ్ముటిని వశమైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. తన శిష్యులతో అన్నాడు దేవుడు, నా శిష్యులారా, మీరు చంచి చాల తీసుకోకుండా వెళ్ళినప్పుడు మీకేమైనా తక్కువైనా? ఏమి తక్కువ కాలేదా? సాధ్యం మా మధ్యలోనే ఉంది, ఏమి తక్కువ లేదు. ఇంకా ఎక్కువైపోయింది. ఆశీర్వదిస్తే ఆశీర్వాదము అలాగే ఉండదండి, శపిస్తే దాన్ని పోగొట్టే వాళ్ళు ఎవరు కూడా లేరు. మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథం 47:7 దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, ఎవరు శాశ్వతం కాదండి, ఏది మంది కాదండి, రేపు ఏమి జరిగినో మనకు తెలియదండి, ఏమి సమయాన్ని ఉన్నదో అనుకోవచ్చు. వీటిని ఆలోచింపకపోతే వాటి ఫలమేమో మనసు తెలుసుకోకపోతే. కాబట్టి నివసించు నేనే ఉన్నాను, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు, నేను బాగా నేనే ఉంటాను అనుకున్నా, నేను తప్ప మరెవరు ఉన్నారు, నేను విధవరాలై కూర్చోను, పుత్ర శోకం నేను చూడనని అనుకొనుచు ఉన్నదానా. ఈ మాట వినను. ఎన్ని రోజులు పట్టుద్దామా దేవుడు పిలిస్తే? ఒకే ఒక దినం. ఎగతాళి చేసే బ్యాచ్ అంతా, కోరహ సంతానం అంతా, ఆ ఎగతాళి బ్యాచ్ అంతా దగ్గర ఉండి నవ్వుకుంటూ ఉంటే దేవుడు ఉన్నాడు, అమ్మా భూమి అక్కడ వాళ్ళు ఉన్నంత ఎంతైతే విస్తరించే ఎగతాళి బ్యాచ్ అక్కడ మొత్తం భూమి నోరు తెరిచను. ఒక్క క్షణంలోనే వారు 250 250 మెంబర్స్ ఇంగ్లీష్ లో అలాగే వెళ్ళిపోయారు. ప్రేమైన దేవుని పిల్లారా, వాళ్ళందరూ అనుకున్నారు మాకేం పర్వాలేదు అనుకున్నారు. ఏమి జరుగును నీకు తెలియనా? తెలియదు. కనుక ప్రభువు నమ్మారు. ఉన్నాడు వస్తున్నాడు. ఇందాక ప్రసాద్ గారు భయంకరమైన యాక్సిడెంట్ ను బుక్ చేశారు. మేము మన్నుండి ఊరక తెలిపారు ఎట్లా శాండి మా మన ఇద్దరం ఐల్యాండ్ వెళ్దాం కారులో అన్నా. అదేదో నువ్వు నేను రానన్నట్టు పెట్టింది మాకు పడిపోయింది. ఐల్యాండ్ అంటే అమ్మాయికి నేను రానయ్యా, కావాలంటే మీరెళ్ళి చూసారు, ఇంతవరకు నేను వెళ్ళా, ఎంతో మంది ల్యాండ్ అయ్యి వెళ్తున్నారు కానీ మా శాండీ కూడా వెళ్ళింది కానీ అక్కడ దాకా వెళ్ళి అది ఏముందండి అక్కడ ఉయ్యాల నీళ్లు బోర్లు ఏమేమి తింటారో తిండి, దానికోసం చాలా మంది చూడండి సమయం ఉన్నప్పుడల్లా మనం ఏం చేయాలి తెలుసా? పిల్లలకు ఆశీర్వాద పడతాం కాదంట్లా. సమయం ఉన్నప్పుడల్లా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొన్నేళ్ళు కుటుంబం లాగా నేను ఈ పిల్లల్ని నేనే ఎక్కడికి తీసుకెళ్ళా, ఏ సంబరానికి తీసుకెళ్ళా, ఎక్కడ ఏం జరుగుతుంది మనకు వద్దమ్మా వద్దమ్మా. ఒకసారి మా పెద్దమ్మాయి ఒక ఫ్రెండ్ ఏదో భవానీ ల్యాండ్ కో ఎక్కడ కాదు వద్దమ్మా అన్నాను. అసలు మా డాడీ ఏంటి ఎక్కడికి పోయినట్టని చాలాసేపు ఏడ్చింది మా ఫ్రెండ్ లేదు ఏమి లేదు. చూడండి ఫ్రెండే వచ్చాడు, మరణ దూత వేషంలో వచ్చాడు ఫ్రెండ్. శేషం బాబు తమ్ముడు అరుణ అనుకున్నాడు. నిద్రపోతున్నాను లేపుకెళ్ళింది. నేను ప్రసాద్ గారు చూశాను, ఆ అబ్బాయి కొత్తగా కొన్నారు అప్పుడు ఈ శత తీసుకెళ్లే ఆ బండ్లను, ఆ బండి ఆగున్న బండికి వచ్చి రాని బండి నడిపి ఈ తలలో సగ భాగం పగిలిపోయి ఆ మెదడు బయటకు వచ్చి అక్కడ మెదడును అట్ట రౌండ్గా చుట్టారు. ఇది తల భాగం అని బతుకుతాడేమో అని ఆ హాస్పిటల్లో వెళ్ళాం ఏలూరు రోడ్లో, కానీ అప్పటికే బిడ్డ అలా అంటున్నాడు. కాలువలో కింద పడి పైకి లేచాడంట. మనం అందరం నీకేం జరగదు
అనుకోమాకండి రేపేమి సంభవించను మనకు తెలియదు. మన జీవము ఏ పాటిది అంతలో కనబడు అంతలో మాయమయ్యే ఆవిరి వంటి. కానీ ప్రాణం పోయే ముందైనా మనం ఒక మాట అడగాలి. ఈ మాటని జ్ఞాపకం అప్రాసు చదువుతుంది. యేసు ప్రభుని సిలువేసినప్పుడు తొంగతో సమానం ఏంచారు. మనుషులకి ఎవరిని ఏం చేయాలో కూడా సరిగ్గా తెలియదు. కుక్కని గాడిదని ఒకే గాడ కట్టేస్తారు. కట్టేస్తే కుక్క బతు కుక్కదే, గాడిద బతు గాడిదే. కానీ చూడండి ఇక్కడ యేసు ప్రభు పక్కన ఎవరు వేశారు? ఇద్దరిని ఎవరు? ఇద్దరు దొంగలే, ఇద్దరు నేరగాళ్ళే. వేస్తే ఆ ఇద్దరు నేరగాళ్ళలో ఒక నేరగాడు అన్నాడు, దేవుని కుమారుడు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలి. యేసయ్య వాడికి ఏం జవాబు చెప్పదా. పక్కనోడు అన్నాడు, శ్రమ అంతా చూసి ఇంత ఓపిక కలిగిన ఆ యేసయ్యను చూసి, తండ్రి నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను ఏ సంఘానికి వెళ్తావయ్యా అన్నాడా? అలా యేసయ్య ఎంత సూక్ష్మంలో మోక్షాన్ని ఇచ్చాడు. నీడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటా. నిజంగా మన్నయ్య ఆసక్తిగా మన్నయ్య పక్కనే కూర్చుని తల్లి బాబురావు గారు మరి నా కుమారుడు చెప్పి వచ్చి కూర్చున్నాడా కన్నమ్మా? తల్లి బాబురావు గారు, భుజంగరావు వీళ్ళందరూ మన్నయ్యకు అక్కడ ఒక ఆ సీట్లో కూర్చొని స్నేహితులుగా ఉండేవాడు. ఆయన్ను కలిగి జీవించాడు, ఆయన నిత్యత్వంలోకి వెళ్ళాడు. ఆయన్ను జ్ఞాపకం చేసుకున్నాం మనం ఈరోజు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. నీతిమంతుల తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదము వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన్నయ్య వేషాలన్నీ నాకు తెలుసు. మన్నయ్య ఇలాగున్న భాషను ఎడిదిప్పి మాట్లాడడం నాకు తెలుసు. నాకు తలనొప్పి పునా ఎకాలత పినో అనేవాడు. ఏం చెప్పాడు? ఏదో ఈ మాట మన్నట్టన్న, నాకు తలనొప్పి అని పునా ఎకాలత పినో అనేవాడు. అంటే ఇదేందరా ఈ భాష, ఇది ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. నేను గుడిమెట్లో నేర్చుకున్నాను లేదా ఇల్లు రోజు కాడా అన్న మాటని తిరగేసి చెప్పేవాడు. తిమోతిని పిలవండి, ఎడిదిప్పినా తిమోతే సమోసం. ఇలా కాదు, ఒక పెద్ద పదాన్ని అట్టించి అనవకరంగా చదువుకున్నావు. అలాంటి వ్యక్తి చాలా మన్న ఊరిన పట్టేసుకున్నాడు. ఆయన ప్యాంట్లు షర్ట్లు నేనే ఇస్త్రీ చేసుకుని ఇట్టా మళ్ళీ తెచ్చాము మళ్ళీ పోయి అంటది. ఆ రోజుల్లో ఒక విచక్షణ ఆ వివక్షత గురి ఉన్న ఆ రోజుల్లో కూడా మన్నయ్య కుటుంబాన్ని దేవుడు గౌరవించి అనేకమైన రీతులుగా నడుచుకున్నాడు. ఆయన తినాల్సిన కాడికి తిన్నాడు, తాగేది ఏం మాత్రం తాగల. మన్నయ్య మంచినీరు తాగాడు. ఇది లోక సంబంధమైనది. చాలా కాలం సిగరెట్ ఇష్టమైన సిగరెట్ తాగాడు, బర్కిలీ సిగరెట్ తాగాడు. తర్వాత దాని మీద కత్తెర మార్పు ఉండేది. మాకు బర్కిలీ అనే మాట రాకపోతే కత్తెర మార్పు సిగరెట్లు అనేవాడు. మా వాడు అప్పుడు ఉన్నాడు తమ్ముడు, గణేష్ బిడీలు దేరని చెప్పాడు వాడు. వీడు కొట్టుదాకా గణేష్ 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 అని వాడి పేరు గణేష్ అయిపోయి మంచిగానే ఉన్నాడు. చేశాడు, ఆఖరుకు దేవుని సన్నిధికి వచ్చాడు. 33.5 సంవత్సరాల తన యొక్క జీవితంలో మరి 60 వసంతాలు కూడా రాకుండానే ఈ లోకాన్ని విడిచిన మా అన్నయ్య గురించి కుమారులు ఎంత మంచి ఆహ్వానించుకొని ప్రార్థన కూడా ఏర్పాటు చేశారు. ఒక నినాదం మన ఇంటి మీద ఉండాలన్న ఆశ. మీరెవరినన్నా సేవించండి, నేను నా ఇంటి వారు. మన్నయ్యకి ఇష్టమైన వాక్యం ఏంటంటే ఆ ఇంటిది పైన వాళ్ళ ఊరి దగ్గర ఆ పెదనాన్న ఇంటి పైన ఈ ఇంటికి యేసు ప్రభు అధిపతి అని ఎర్రమట్టితో రాశారు. దేవుని స్తోత్రం తెలియతా. ఆయన అధిపతిలో ఉంటే, ఆయన మనం సేవిస్తుంటే మనకేమీ తక్కువ కాదు. ఇంకా వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు, అనుకున్న దానికంటే తక్కువ ఇచ్చి లేనికి వచ్చిన వారు ఇచ్చుటలోనూ వచ్చుటలోనూ నమ్ముటలోనూ ముందుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి పెద్దలందరికి కూడా ధన్యవాదాలు. చెప్పబడిన వాటి భాగం మనందరూ హృదయంలో ఫలించినట్లుగా ఫస్ట్ కొడుకు నరేష్ గారిని
ప్రార్థన చేయవలసిన మనకు అందరం వచ్చేటప్పుడు వస్తుంది.